వా, ఇప్పుడు ఈ టమాటకాయలు ఎన్ని లేదు పంట పెట్టి బా? రెండు నెలలకు వస్తుందా? నాలుగు నెలలు పంట అంటారా? 75 దినాలకు పంట వస్తే 75 రోజులకు పంట రావాలా? మంది ఇప్పుడు 10 రోజులు లేట్ పంట. అంటే ఇప్పుడు నువ్వు నాటు ఎంత ఎన్ని రోజులు అయింది? ఇది 2 నెలలు అయిపోతుంది. ఆహా, నువ్వు కోసిన సమయానికి 75 రోజులు పడుతుంది. వచ్చేస్తాయి. బాగుందా? బ్రహ్మాండంగా తోట మాత్రం బాగా. ఏమైంది? 1.5 లక్ష ఖర్చు అయిందా పెట్టుబడి దీనికి? 1.5 లక్ష. ఇప్పుడు 5000 ఇబ్బంది తెచ్చినాడు. రేపు 7000 రూపాయలు ఎరువు మాట వదల. నీకు 1.5 లక్ష పెట్టినా కానీ నీకు అంతకంత వస్తుంది లేనా? అది కూడా మందే. ఏదా ఇది కూడా? అది కూడా మందేనా? దానికి సుమారంగా అంత అంత 1.5 ఎకరా పెట్టినావు. ఇప్పుడు ఈ సీజన్కి నీకు మంచిగా కేటు 700-1000 రూపాయలు పోతున్నావు కాబట్టి ఈ టైంలో నీకు కానీ పంట చేతికి వచ్చింటే మంచి డబ్బులు వచ్చేది. 300 పోయినా అట్టకాదు, వస్తుంది. కాకపోతే నీకు కొంచెం ముందు ఒక 15 రోజులు 20 రోజులు ముందే కానీ పండి వేసి బ్రహ్మాండంగా ఉండు. ఈ మార్కెట్లో మార్కెట్ ఇక్కడ కోసినారా? మన కూలీలు వచ్చింది దీనికి. ఆహా, కూలీ 1 టన్నా కాసిందా? అన్ని కాసింది. పోయింది అయితే లాస్ట్ ఇయర్ బాగా కాసి ఉంటుంది. అంతే, ఒకసారి బాగా కాసిందంటే ఇంకోసారి సరిగ్గా కాయదు. ఏదో టమాటా ఒకటి బాగిందిడా? మధ్యలో గడ్డి పీకేస్తా ఉన్నా ఏమే మిషన్లా? గడ్డి మందు దీని మధ్య మధ్యలో ఏమన్నా మిరప చెట్టు వేయకూడదా? ఏమే నీకు మందు కొడతా ఉండగా చచ్చిపోతాయి అవి. కాయలు మాత్రం కాపు మాత్రం బాగానే కాసిందా? తక్కువ ఇదా? భూమి అనుకోని కాయలే. అబ్బా, అంత హైట్ అంత ఎత్తున్నాయి అన్నమాట. పెద్ద క్రేట్ లో 40 రూపాయలు. ఎప్పుడా అంత తక్కువ? లాక్డౌన్ ఊరి అడిగే వాళ్ళే లేకుండా 40 రూపాయలు ఉండేటి ఇప్పుడు 700. ఓ ఓ, నీ పాసుగల అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నష్టమా? నష్టమా? 6 లక్షలు నష్టపోయినావా? ఓ, అంతకుముందు లాక్డౌన్ లో 3.5 లక్షలు నష్టపోయినావు అప్పుడు కూడా. తోట మాత్రం బాగుంది అన్నా, రేవన్నా బ్రహ్మాండంగా ఉంది. ఈసారి నువ్వు పోయిన సంవత్సరం పోగొట్టుకున్న డబ్బులు ఈసారి సంపాదించుకుంటావులే. వచ్చేస్తుందిలే పక్క. రోడ్డు కొంచెం మట్టంగా కనపడుతుంది.